మానవ జాతికి ఉద్ధరించడానికే ఈ సంస్థ ఒకటి పుట్టింది. ప్రస్తుతానికి ఇప్పుడు 5-600 మంది వస్తారండి. 365 డేస్ ఆర్ వర్కింగ్ డేస్. నా పేరు ప్రేమ్ కుమార్. నేను ఇక్కడ దాదాపు 43 ఇయర్స్ నుంచి రామకృష్ణ మఠంతో అసోసియేట్ అయి ఉన్నాను. యాక్టివ్గా 88 నుంచి నేను వాలంటీర్గా కూడా పనిచేస్తున్నాను. రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్, ఇవి రెండు కలిసి రామకృష్ణ వారి పేరు మీద చాలా గొప్ప సేవలు, మానవత అన్ని విధాల డెవలప్మెంట్ కోసము, లైక్ నారాయణ సేవ, రోగి సేవ, విద్యాదానము, అన్నదానము, అన్ని విధాల 4, లైక్ జ్ఞానం, భక్తి, ఇవన్నీ యోగాలను కూడా పట్టుకొని మానవ జాతికి ఉద్ధరించడానికే ఈ సంస్థ ఒకటి పుట్టింది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మూడు వందల బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో అన్ని కార్యక్రమాలు జరగకపోయినా ముఖ్యంగా ఇది మాత్రం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 5-600 మంది వస్తారండి. దాంట్లో మేము ఒక దాదాపు 100 స్టూడెంట్స్కి, ఎవరైతే సివిల్స్కి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారో అశోక్ నగర్ మొత్తంలో, వాళ్ళకు కూడా ఇక్కడ చదువుకోవడానికి ప్లేస్ ఇచ్చారు స్వామీజీ. మా అధ్యక్షులు ప్రజెంట్ స్వామి బోధమయానంద మహారాజ్ గారు ఉన్నారు. వాళ్లకు యూత్ అంటే చాలా ఇష్టము. మొత్తం మోటివేషనల్ కోర్సెస్ ఆయన కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడనే చదువుకోవడానికి ప్లేస్ ఇచ్చి తర్వాత వాళ్ళకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ సాయంత్రం వరకు చదువుకొని వెళ్తారు. ఈ అన్నదానం అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఇంకా ఈ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ కూడా కొంతమంది ఇక్కడనే తినేసి వెళ్తుంటారు. ఈ విధంగా ఇది దాదాపు నియర్లీ 25 ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇది, ఈ రామకృష్ణ మఠం హైదరాబాద్ లో. అదే కాకుండా ఇక్కడ రోజుకు 400 మంది పేషెంట్లు వస్తారు. ఈ పేషెంట్లకు కూడా 20 రూపీస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ప్రతి విజిట్ కి వాళ్ళు 10 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. అదే కాకుండా జనరిక్ మెడిసిన్స్ ఇస్తారు ఇక్కడ. ఆ వేరే మెడిసిన్స్, బ్రాండెడ్ మెడిసిన్స్ కొన్నదానికి 1000 రూపాయలు అయితే ఇక్కడ 100-150 రూపీస్ ఒకటి మీకు జనరిక్ మెడిసిన్స్ దొరుకుతాయి, మొత్తం నాన్ ప్రాఫిటబుల్ అన్నట్టుగా. సో ఈ సేవలన్నీ ఇక్కడ హైదరాబాద్ మఠంలో జరుగుతున్నాయి. స్వామి వివేకానంద ఒకరే అన్నారు, దే అలోన్ లీవ్ హూ లీవ్ ఫర్ అదర్స్, రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. ఈ సమాజంలో, ఈ జీవితంలో వేరే వారి కోసం తపన పడిన వారు, వారి కోసం ఆలోచించిన వారే నిజంగా జీవితంలో జీవించి ఉన్నట్లు ఉంటుంది. నా పేరు 7 ఏళ్ళు అవుతుందయ్యా ఇక్కడ ఉండబట్టి. మంచిగా పెడుతుర్రు అన్నం గట్ల. ఆ కొడుకు చచ్చిపోయాడు, ఇక్కడ మా కోళ్ళు ఉన్నాను, కొడుకు లేడు. ప్రేమ్ కుమార్, నేను దశాబ్దాల నుంచి వస్తున్నాను ఇక్కడ. సౌకర్యం బాగుంది, వృద్ధులు వికలాంగులకి అందరికీ, పేదవారందరికీ భోజనం పెడుతున్నారు. రామకృష్ణ మఠం చక్కగా ఉంది, మంచి రుచి భోజనము. కొన్ని దశాబ్దంలో వస్తున్నాను ఇక్కడ, మంచి సౌకర్యం, చక్కగా ఉన్నారు ఇక్కడ. కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, పెరుగు, ఇంకా పలహారం, పులిహోరు, కేసరి అన్నం, రవ అన్నం, వెజిటబుల్ బిర్యానీ, రకరకాల వంటలు చేసి పెడతారు మాకు. ప్రతి పండగకి స్పెషల్ పెడతారు, నాణ్యత ఉండిపోయిన భోజనం పెడతారు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లో 365 డేస్ ఆర్ వర్కింగ్ డేస్. ఎందుకంటే దిస్ ఈజ్ రన్ బై మాంక్స్, సన్యాసులు, సాధులు. వాళ్ళకు మంచి చెడు అది ఇది ఏమీ లేదు. ప్రతి సమయానికి ప్రతిరోజు వాళ్ళు చేసే పని మానవ సేవే, మాధవ సేవ. అది కాకుండా ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు జరగడానికి కావాల్సిన డబ్బులు, డౌట్ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా అని వచ్చిన వాళ్ళు ఇక్కడ, వీళ్ళు ఎక్కువగా అపీల్ ఏం చేయరు, దీనికి ఏంటి దానికి ఏంటి అని అడగరు. వాళ్ళే చూస్తున్నారు, ఇది 125 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు రామకృష్ణ మఠం మిషన్ పెట్టించి, స్వామి వివేకానంద వారు స్థాపించారు, ప్రచారం జరుగుతున్నది, మంచి కార్యక్రమాలు జరుగుతున్నది. వాళ్ళు వచ్చి చూస్తారు, చూసి ఇప్పుడు ఇక్కడే ఈ అన్నదానంలోనే ఎంతోమంది వచ్చి చూసి అన్నం తినేసి, భోజనం తినేసి వాళ్ళు పోయేటప్పుడు ఏదో అన్నం కోసం అని, అన్నదానం కోసం అని వాళ్ళు డొనేట్ చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్లో కూడా అవన్నీ సేవలు చూసి వాళ్ళు వచ్చి, మేము హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం దానికి దీనికి అని వాళ్ళు డొనేట్ చేస్తారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ.